నేరస్తులు పడ్డారు. ఒకప్పుడు ప్రశాంతమైన కుప్పాన్ని నేరస్తులకు అడ్డగా తయారు చేయాలనుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది నా సొంత నియోజకవర్గం. ఎవడైనా రౌడీ, ఎవరైనా నేరస్తుడు, పోలీసులు కూడా ఉన్నారని కానీ మీరు చేస్తే వదిలిపెట్ట, మీ తోక కట్ చేసి సొంతంలో పెట్టి మూడు అనుకోవద్దండి. మొన్నే మీరు చూశారు గ్రనైట్ అన్ని, నేను వచ్చాను గ్రనైట్ కోసం, నేరుగా వెళ్ళాను. చూస్తే మామూలు కాదు, ఒక స్మగ్లర్స్ డెన్ మరుగా తయారైపోయింది. ఆ రోజు నేను పోరాడితే ఎన్విరాన్మెంట్ దీనికి పంపిస్తే, ఎన్జిటీ పంపిస్తే కొంత కంట్రోల్ అయింది. అది ఆపిన తర్వాత తమిళనాడు నుంచి దొంగ రవాణా ధాన్యం రైస్ రవాణా తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. నేను దాంతో స్టాలిన్కి లెటర్ రాశాను, ఏమయ్యా మరుగు చేస్తున్నారంటే ఆయన మొత్తం పెట్టి మనుషులు పెట్టి ఎక్కడికక్కడ దొంగ రవాణా కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి చిరునామా ఎవరు? కుప్పంలోనే ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలు, సైకులు, ఉన్మాదులు, ఉన్మాది దొంగలు. నేను అందుకని ఒకే మాట చెప్పాను, తీవ్రవాదులు అణిచివేశాను ఈ పోలీసుల సహకారంతోనే, ముఠా నాయకులు అణగదొక్కాము ఈ పోలీసుల సహకారంతోనే, మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేశాం. ఈ రోజు చెప్తున్నా, ఎవరైతే రాజకీయ ముసుగులు కరడుగట్టిన నేరస్తులు ఉన్నారు, అవినీతి పనులు ఉన్నారు, వీళ్ళ అడ్డలోనే దొక్కేస్తా, వీళ్ళు వదిలిపెట్టాలని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఈ ప్రతి ఒక్క గ్రామంలో బెడ్ షాప్, ప్రతి ఒక్క గ్రామంలో మొబైల్, మీరు ఫోన్ చేసి మీ ఇంటికి డోర్ డెలివరీ. బస్సులు పోయినాయి, అమ్మలు అన్ని పోయినాయి, మొత్తం ఆస్తులే తగ్గట్టు పెట్టి అప్పు తెస్తున్నారు. ఏ పోయిన మేము ఉంటే మీ తలకాయలు కూడా తగ్గట్టు పెట్టి పరిస్థితి సార్. బస్సులు పోయినాయి, ఒకప్పుడు మంచి బ్రాండ్ న్యూ బస్సులు కుప్పాలి తీసుకొస్తే ఆ బస్సులు కూడా పోయే పరిస్థితి, బస్సులు లేవు. కానీ మీకు మాత్రం రోషం ఇప్పుడు కూడా చూపించాలి. నేను ఒకటే అడుగుతున్నాను, మిమ్మల్ని లేదా ఉడవలు తిప్పలు జైల్లో పెడతారు కన్యా పోరాటాల మేమే తెలియదు. ఒకటి అడుగుతున్నా, ఈ కుప్పంలో ఉండే మిమ్మల్ని అందరినీ, పోయినసారి నేను ఇక్కడికి వచ్చాను, వచ్చినప్పుడు నా మీటింగ్ అడ్డుకోవడానికి వస్తే గ్రేట్ పోలీసులు వాళ్ళు అడ్డుకోవాలి. వాళ్ళు నా మీద దాడి చేయడానికి వచ్చారు. నేను ఎన్ఎస్సీ ప్రొటెక్టివ్, నా దగ్గర ఎందుకే బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఒక డిఎస్పీ కూడా రావాలి కలిసి, అది చట్టం కదా, రాడు డిఎస్పీ అసలు పోలీసులు. నేను కూడా పట్టించుకోవడం వస్తే నా మీటింగ్ రౌడీ చేయడానికి వచ్చారు. మా వాళ్ళు అడిగారు, ఏంటి ఆయన అన్యాయం ఆయన మీదకి వస్తారని. వాళ్ళ మీద కొంచెం దాడి చేస్తే మా వాళ్ళు కూడా తిరగబడితే దానిపైన పోలీసులు మన వాళ్ళు కొట్టి నెక్స్ట్ డే మూడో రోజున నేను పోయే లోపలనే మన వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేసి 30 రోజులు జైల్లో పెట్టి 74 మంది బయట వెళ్ళిపోయి జైలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు, ఎంత గొప్ప పోలీసులు వెళ్ళి నిన్న మొన్న జరిగితే వీళ్ళే ఎక్కడికక్కడ గెట్టి పెడతారు. ఈ రోజు కూడా అడుగుతున్నా, ఎవరిచ్చారు ఆయనకి అధికారం? మనుషులు కాకుండా ఉంటాను దానికి, ఎవరే నువ్వు బుద్ధుదా నీకు? ఇంకా అయిపోతా 3 రోడ్లు ఉంటే నన్ను చూడడానికి ఎవరైనా వస్తారు? నేను తిరిగే హక్కు నాకు లేదా? నన్ను చూసే స్వాతంత్రం మీకు లేదా? హక్కు మీకు లేదా? ఎవరు అడ్డుకోవడానికి? అబద్ధాలు గుర్తుపెట్టుకోండి, మర్యాదగా చెప్తున్నా. నేను అనుకుంటే లెక్క కూడా పెట్టుకొని ఎన్ని రోజులు జైల్లో పెట్టాం చూస్తాం. మళ్ళీ నేను జైల్లో పెద్దలు మీ కథ చూస్తారు, మా ప్రజానికి తాత తీస్తారు, మిమ్మల్ని అందరినీ బయట కూడా రాలేదు. తమాషా అనుకోవద్దండి, నేను చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తా,
నేను అడుగుతున్న ఏ చట్టం చెప్పింది మీకు నేను వస్తా ఉంటా మూడు రోడ్లు ట్రాఫిక్ కాన్సిల్ పెట్టి ఎక్కడికక్కడ బ్యారికేడ్ కట్టి ఎవరిని రాకుండా చేయాలి నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఈ ఊరికి వస్తానని నా ఇష్టం నేను వస్తే ఇంటింటి పోయి రాలేకుండా చేస్తారా మీరు అదే నా ఇల్లుది నా మనుషులది నా ఇంటికి నేను అలా మనుషులు పెట్టి నన్ను మిమ్మల్ని కలవలేకుండా చేసి నేను తిరగలేకుండా నేను చెప్పాల్సింది చెప్పలేకుండా చేసి నేను పరిస్థితి కాలంలో పరిస్థితికి ఆ జగన్ నేను అందుకనే మొదలుతున్నా ఈ రోజు నేను చేసే పోరాటం నా కోసమే కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా ఇప్పటికే 40 ఏళ్ళు ఎన్నికెళ్ళాం బీహార్ కంటే ఎన్నికెళ్ళిపోయాం ఒక విచిత్రం ఏంటంటే ఆ రోజు నేను చేసిన పనులకి హైదరాబాద్ లో అభివృద్ధికి తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది తలసరి ఆదాయంలో ఈ రోజు నేనే ముఖ్యమంత్రి ఉంటే 2029కి దేశంలోనే 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నేను దానికి ఒక విజన్ కూడా ఇచ్చాను అప్పట్లో 20-20 తయారు చేశాను ఇప్పుడు ఈ రాష్ట్రానికి 20-29 తయారు చేశాను అమరావతిని ప్రారంభించాను బ్రహ్మాండమైన రాజధాని ప్రపంచం మెచ్చుకునే రాజధాని ఇంకో పక్కన పోలవరాన్ని 72% పనులు చేశాను 16 లక్షల కోట్ల రూపాయలు చేసే పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభించేశాం కంపెనీలు వచ్చాయి 5 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఏమైంది ఈరోజు అందరూ వెళ్ళిపోయారు పరిశ్రమలు పారిపోయినాయి పోలవరం గోదావరిలో మునిగిపోయింది అమరావతి కుక్కల చింపిన విస్తరణ చేశాడు కడారి రాష్ట్రాన్ని అంధకారం చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి అది నా బాధ ఈరోజు బీహార్ కంటే వెనకాలన్నాం మనం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మన తప్పు కాదు అందుకే నేను ఈ పేరు పెట్టాను ఇదేం కర్మ మన రాష్ట్రానికని అది చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కంపరం ముట్టింది అడ్డుపడుతున్నాడు జీవోడు తీసుకొచ్చాడు మేమెక్కడా మీటింగులు పెట్టకూడదని మనకు మీటింగులు పెట్టకూడదు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం నడి రోడ్లు మెయిన్ రోడ్లు నేషనల్ హైవేలు మీటింగులు పెట్టి పోలీసులు కాపలాగా వస్తారు ఎన్ని పోలీసులయ్యా అందరినీ సమానంగా చూడండి పోలీసులు అప్పుడు మీరు చట్టాన్ని అమలు చేసిన వాళ్ళు అవుతారు ఏకపక్షంగా మీరు చేసినంత వరకు ప్రజల మీద కంట్రోల్ చేయలేరు ఒకసారి ప్రజలకు అనుమానం వచ్చి ఈ పోలీసులు ఏకపక్షంగా ఉన్నారంటే మిమ్మల్ని అనుమానంతో చూడడం మొదలు పెడితే ఊర్లు ఉండైతే మీ సైకో కూడా మిమ్మల్ని కాపాడడం లేడు మీ లాఠీలు కూడా మిమ్మల్ని కాపాడడం లేదు నాకు పోలీసుల మీద గౌరవం ఉంది కానీ ఒక సైకో ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను నాశనం చేసినప్పుడు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినప్పుడు పోరాడవలసిన బాధ్యత పోరాడవలసిన కర్తవ్యం ఒక అపోజిషన్ లీడర్గా ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉందని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం లేకపోతే అంధకారం అయిపోతుంది.